దైవజనులు పెద్దలు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపకులు ఓపిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ అద్దంకి రంజిత్ ఓపిర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఎప్పటి నుండో నేను చెప్పాలనుకుంటున్న చెప్పదలిచిన కొన్ని సంగతులు ఈ రోజు తెలియజేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఏ సంగతులైతే నేను చెప్పదలిచానో ఆ సంగతులు చెప్పే ముందు దైవజనులు పెద్దలు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓపిర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్నేండ్లుగా దేవుడు ఏ విధంగానైతే సార్ మిమ్మును దేవుడు కాపాడాడు మరిన్ని సంవత్సరాలు ఆయుష్షును ఆరోగ్యమును ఇచ్చి దేవుడు మిమ్మును కాపాడాలని బహుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను ప్రభు సన్నిధిలో కోరుకుంటూ మీ కొరకు మానదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే కాకుండా శిరస్సు వంచి ప్రభు నామమున మీకు మరి వందనములు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మీ కొరకు మేము సిద్ధం చేసిన అందరికీ వందనాలండి ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నేడు శుభదినం ఏప్రిల్ 5వ తారీఖు మీరు కూడా దాని ఆ శుభదినం ఏంటంటే డాక్టర్ అద్దంకి రంజిత్ ఓపిర్ గారి జన్మదినం ఆయన 62వ జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను మాది విశాఖపట్నంలో జీసస్ మినిస్ట్రీస్ మరి మా సంఘ సభ్యులు నేను మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అద్దంకి రంజిత్ ఓపిర్ గారి కోసం ఒకటి చెప్పాలి ఏంటంటే నేటి సమాజానికి అవసరమైన బోధనా విధానం ఆనాడు పౌలు గారు మొదటి శతాబ్దంలో చేసే మరి ఆ బాణిలోనే ఈయన కూడా ఈ తరంలో పౌలు బోధనా విధానాన్ని పరిచయం చేస్తూ అనేకులకి ఒక ఇన్స్పిరేషన్ గా ఆయన నిలబడ్డారు ముఖ్యంగా నాలాంటి పోరాటం చేసే వారికి అందరికీ ఆయన ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆయన 62 కాదు నిండా 100 ఏళ్ళు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు చేసుకొని అనేకులకి ఇన్స్పిరేషన్ అయి మాలాంటి వారికి మరి వెనకుండి సపోర్ట్ చేస్తూ ఈ విధంగానే మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ మాలాంటి వారిని అనేకులు తయారు చేస్తూ క్రైస్తవ సమాజానికి అందిస్తూ మరి మతోన్మాదులకి బుద్ధి చెప్పే రీతిలో తయారు చేస్తూ ఆయన ఈ విధంగానే సత్యాన్ని స్థాపిస్తూ మరి ఉండాలని ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన మా అందరికీ ఇన్స్పిరేషన్ అని మరొకసారి తెలియజేస్తూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఐ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే టు అద్దంకి రంజిత్ ఓపిర్ గారికి థ్యాంక్ యూ సార్ వందనాలు ఈరోజు 62వ పుట్టినరోజు దినాన్ని కార్యక్రమం చేసుకుంటున్నటువంటి అద్దంకి రంజిత్ ఓపిర్ గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా ఈరోజు ఈ విధంగా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ మధ్యకు రావటం కారణం ఏంటంటే అద్దంకి రంజిత్ ఓపిర్ గారు ఒక సాధారణ వ్యక్తి కాదండి ఈ రోజుల్లో చాలామంది పెద్ద సేవకులుగా పిలువబడుతున్నటువంటి అనేకులు వారి యొక్క సంఘ మినిస్ట్రీస్ని వారి యొక్క చర్చి పరిచయని చూసుకునే పనిలో బిజీగా ఉన్నారు కానీ క్రైస్తవ సేవకులకు కానీ క్రైస్తవ సంఘానికి కానీ దేవుని రాజ్యానికి కానీ ఎన్నో ఆపదలు కష్టాలు మతోన్మాదుల నుండి కలుగుతున్నప్పుడు వారు ఎటువంటి స్పందన చూపించకుండా వారి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే ఆ లిస్టులో మన ఓపిర్ గారు లేకుండా ఆయనకి అగాపే మినిస్ట్రీస్ ఆయన స్థాపించారు ఆయన అగాపే మినిస్ట్రీస్ నుండి అనేక సంఘాలు ఆయన ఉన్నప్పటికి కూడా ఆ యొక్క మినిస్ట్రీ భారాన్ని ఆయన చూసుకుంటూ కూడా క్రైస్తవ సేవకులకి లేకపోతే సువార్థికులకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ విషయంలో స్పందించేలాగా ఆయన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి జిల్లాల వైజ్గా వారి యొక్క టీమ్స్ని ఏర్పాటు చేసి ఎక్కడ సమస్య వచ్చినా క్రైస్తవ్యానికి ఆయన పంపిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఈశ్వర్ డానియల్ గారు ప్రత్యేకించి చాలా ఎక్కువగా ఈ విషయంలో కష్టపడుతూ ఉన్నారు క్రైస్తవ సమాజానికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ఆయన స్పందిస్తూ వెళ్ళగలిగిన కార్యక్రమాలన్నింటికీ వెళ్తూ చేస్తూ ఉన్నారు ఆయన విశాఖపట్నంలో మాతో పాటు కూడా ఉండి అనేక కార్యక్రమాలు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలు బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే
ఓఫిరి గారు అగాపే మినిస్ట్రీస్ కార్యక్రమాలు చూసుకుంటూ అదే విధంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పేరుతోటి క్రైస్తవ సేవకులకి స్వవార్తలు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటూ దాంతో పాటు మరొక అడుగు ముందుకు వేసి ప్రజాబంధు అనే ఒక పార్టీ కూడా రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏ సమస్యలు వచ్చినా కూడా రాజకీయ నాయకులు సహకారం లేని పరిస్థితుల్లో మనం ఉండగా దానికి రాజకీయంగా కూడా మనకి అవసరము అధికారులు కూడా మనకు అవసరము అనే ఉద్దేశం చేత ఆయన మనకి రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుకు రావటం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఆ విధంగా ఓఫిరి గారు మనకి అనేక రకాలుగా క్రైస్తవ సంఘానికి సేవకి ఆయన అహర్నిశలు 24 గంటలు కష్టపడుతూ మనకి తన జీవితాన్ని అంకితం చేసుకొని కష్టపడుతున్న దాని దృష్టిలో అలాంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అలాగే విభిన్నమైన వ్యక్తిగా క్రీస్తు సైనికుడిగా క్రీస్తు యోధుడిగా మా అందరి ప్రియతమ నాయకుడిగా కూడా ఆయన ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించి అలాంటి వారిని అభినందించడం అలాంటి వారికి జన్మదిన కార్యక్రమాన్ని మనం పురస్కరించుకొని ఆయన పట్ల మన ప్రేమని ఆప్యాయతని మనం వ్యక్తపరచుకోవటం అనేది చాలా సంతోషదాయకంగా నేను భావించానండి. కాబట్టి ఓఫిరి గారికి అదేవిధంగా ఆ పరిచర్యలో పనిచేసిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రవేశ రక్తమే జయం. జయఆర్కేపీ. జై బోలో యేసు మహారాజ్కి. జై. రెచ్చిపో లేదా చచ్చిపో, ఏది కాకపోతే పుచ్చిపోతావు.